అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషా హౌస్ ఈ వీడియోలో ఎంతో రుచికరమైన టమాటో పచ్చడిని చుక్క నూనె కూడా లేకుండా రోలు మిక్సీతో పని లేకుండా చాలా రుచిగా తయారు చేసుకోవచ్చండి ఇలా మనం రోలు మిక్సీతో పని లేకుండా చేసే ఈ పచ్చడిని మీరు ఎక్కడైనా సరే అంటే మీరు బయట టూర్ కానీ అలా వెళ్ళినప్పుడు తయారు చేసుకోవడానికి బాగుంటుందన్నమాట అందుకోసం నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఒక నాలుగు టమాటోస్ అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేయాలి కదా దీనికోసం కొద్దిగా వాటర్ వేసేసి ఆ వాటర్లో నేను ఇక్కడ వంట సోడాని కొద్దిగా వేసాను అనమాట మనం ఎప్పుడైనా సరే కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఇలా వాటర్లో పెట్టేసి వంట సోడా వేసి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత వాటిని శుభ్రంగా కడిగేస్తే దానిలో ఉన్న కెమికల్స్ అన్నీ కూడా పోతాయి అందుకోసం నేను ఇక్కడ ఇలా టమాటోలు పచ్చిమిర్చి శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇలా పుల్కాలు కాల్చే స్టాండ్ ఉంటుంది కదా అది పెట్టేసి దానిపైన నేను ఇక్కడ టమాటోస్ పెట్టి ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లో వీటిని ఇలా కాలుస్తుంది అనమాట ఇలా చేయటం వలన మనకి పచ్చడి రుచిగా ఉంటుంది అలాగే మీరు ఎప్పుడు చేసుకునే పచ్చడిలా కాకుండా ఇది చాలా డిఫరెంట్ టేస్ట్తో బాగుంటుందండి ఇలా చేయటం వలన పైన తొక్కంత కూడా వచ్చేస్తుంది ఈ పైన టమాటోకు ఉండే ఈ లేయర్ ఉంటుంది కదా పైన తొక్కు అనేది అది ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు మేమైతే ఎక్కువ టమాటో కర్రీస్ కానీ టమాటో ఎగ్ కర్రీ కానీ చేసేటప్పుడు మేము ఎక్కువ సార్లు ఇలాగే అనమాట ఈ ఉన్న పీలంతా కూడా పోతుంది అప్పుడు లోపల గుజ్జు మాత్రమే ఉంటుంది పిల్లలు కూడా అన్నం తినేటప్పుడు ఆ లేయర్ అంతా కూడా తీసేసి పడేస్తూ ఉంటారు కదా దాంతోపాటు అన్నం కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా తయారు చేసుకుంటే మనకి కూర టేస్ట్ ఉంటుంది అలాగే ఆ అనేది మనకి కూరలో అంత తక్కువగా లేకుండా ఉంటుందన్నమాట ఇలా టమాటోలు మంచిగా మీడియం ఫ్లేమ్లో చక్కగా ఇలా కొద్దిసేపు ఇలా కాల్ చేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా ఇక్కడ ఈ స్టవ్ పైనే ఉంచేసుకొని వీటిని కూడా అలాగే కాల్చాలండి ఇక్కడ వెల్లుల్లిపాయ కూడా నేను ఒకటి పెట్టాను వెల్లుల్లిపాయ కూడా అలాగే మంట మీద కాల్చుకోవాలి ఈ పచ్చిమిర్చిని కూడా అటు ఇటు తిప్పుతూ మంచిగా ఇలా కాలు లోపల వరకు కూడా అంతా మగ్గాలి మనం స్టవ్ మీద అదే గిన్నెలో ఆయిల్ పెట్టి వీటిని ఫ్రై చేసుకొని చేస్తే పచ్చడి ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది ఈ టేస్ట్ వేరేలా ఉంటుంది అనమాట ఇది అచ్చం పల్లెటూరు స్టైల్లో ఈ చట్నీ చాలా బాగుంటుంది చూసారు కదా పచ్చిమిర్చి కూడా ఇలా చక్కగా కాల్చుకున్న తర్వాత పక్క తీసేసుకొని ఇప్పుడు వెళ్ళిపోయిన కూడా ఇలాగే మంట మీద చక్కగా నిదానంగా కాల్చాలి మీరు ఎవరికైనా సరే పొయ్యి ఉంటే కనుక ఆ నుప్పుల మీద కూడా అలా చేసుకోవచ్చండి మీకు పుల్కా స్టాండ్ లేకపోతే కనుక టమాటోస్ని ఇలా ఫోర్క్కి గుచ్చేసి కూడా ఇలా కాల్చవచ్చు ఇలా కాల్చినా కూడా మనకి టమాటో అనేది మంచిగా మగ్గిపోతుంది లోపలంతా కూడా నేను ఇందాక రెండు టమాటోస్ని అలా పుల్కా స్టాండ్ మీద కాల్చాను కదా ఇప్పుడు ఇలా కూడా రెండు టమాటోస్ని కాల్చేసి ఇవంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పీల్ మొత్తం కూడా తీసేసుకోవాలి పైన ఇలా మాడిన తక్కువ అంతా ఉంది కదా అదంతా కూడా ఇలా ఊరుకుని మనం చేత్తో అలా అంటేనే చక్కగా ఊడిపోతుందండి ఇలా మొత్తం టమాటోస్కి అలాగే ఆ పచ్చిమిర్చికి అంతా కూడా ఈ పైన మాడిపోయిన నల్లగా ఉంది కదా ఇదంతా కూడా తీసేసుకోవాలి మీరు నార్మల్గా టమాటో రసం కానీ టమాటో కర్రీస్ కానీ ఏవైనా చేసేటప్పుడు ఇలా చేస్తే కనుక చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే ఆ తొక్కులు అవన్నీ కూడా కూరలో మనకి చిరగ్గా లేకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు పైన పచ్చిమిర్చికి కూడా కొద్దిగా పైన మరి నల్లగా ఉంది కదా అది తీసేస్తున్నాను మీరు ఈ పచ్చడిని చక్కగా ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం బయటకు వెళ్ళినప్పుడు చక్కగా ముద్దుపప్పు కానీ అలా చేసుకొని ఈ పచ్చడి చేస్తే చాలా టేస్టీగా బాగుంటుందండి ఇప్పుడు వెల్లుల్లి పైన కూడా మనం పైన తొక్కు తీసేసి లోపల చూస్తే లోపల చక్కగా మగ్గిపోయి ఉంటుంది వెల్లుల్లిపై కూడా ఇది మంచి రుచిగా ఉంటుంది ఇలా చేస్తే కొంతమంది వెల్లుల్లిపైన రోజు తింటూ ఉంటారు కదా అలా తినేవాళ్ళు ఇలా చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నేను ఒక బారుగా ఉన్న గిన్నె తీసుకున్నాను అందులో ఆ పచ్చిమిర్చి వెల్లుపాయ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచి సరిపడా సాల్ట్ వేసేసి ఇలా పప్పు గుత్తితో వీటిని చక్కగా దంచేసుకుంటున్నాను ఇలా లోతు ఎక్కువగా ఉన్న గిన్నెలో దంచటం వల్ల మనకి చిందులు అనేవి కొంచెం కళ్ళలో అవి పడకుండా ఉంటాయి అన్నమాట ఇలా పచ్చిమిర్చి కాస్త దంచిన తర్వాత నేను కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాను ఒకవేళ మంట ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు టమాటాస్ని కూడా వేసి ఒక్కొక్కటి ఇలా చక్కగా పప్పు గుర్తు దంచేసుకోవచ్చండి చూసారు కదా ఒక్కసారి ఇలా రెండు మూడు సార్లు అలా దంచితే చాలు చక్కగా ఇలా ప్రెస్ చేస్తే చాలు చక్క మెత్తగా అయిపోతున్నాయి మరి ఎక్కువ దంచేయద్దు ఎందుకంటే అదంతా పైకి వచ్చి కడలో పడుతుంది కాబట్టి నిదానంగా చక్కగా ఇలా ప్రెస్ చేస్తే చక్కగా పచ్చడి రెడీ అయిపోతుంది మనకి ఇలా నాలుగు టమాటోస్ కూడా ఇందులో వేసేసుకొని ఇలా పప్పు గుర్తుతో మెదిపేస్తే చాలండి మనకి మంచి టేస్టీ పచ్చడి రెడీ అయిపోతుంది చూసారు కదా మిక్సీతో పని లేదు అలాగే రోటితో కూడా పని లేదు ఇలా టమాటోస్ అంతా కూడా మంచి గుజ్జుల అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వాష్ చేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకున్నాను అలాగే ఏ వంటకైనా సరే కొద్దిగా అయినా సరే పసుపు వాడాలి కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ మాత్రమే పసుపు యాడ్ చేసుకొని అంతా ఇలా మంచిగా మెదిపేసి ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లో తీవేసుకోవాలి దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా మరి చుక్క నూనె కూడా వాడకుండా మనకి చక్కగా రోటితో మిక్సీతో పని లేకుండా మంచి టేస్టీ అయిన టమాటో పచ్చిమిర్చి పచ్చడి చాలా రుచిగా ఉందండి మీకు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ఇది ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్తో టేస్ట్తో చాలా బాగుందనమాట మీరు ఎక్కడన్నా బయట టూర్లకి అలా వెళ్ళినప్పుడు అక్కడ మిక్సీలో రోల్ ఉండవు కాబట్టి ఇలా తయారు చేసుకోవచ్చు మరి చూసారు కదా ఎంతో రుచికరమైన టమాటో పచ్చడి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్